జస్ట్ సబ్స్క్రైబ్ చేయడంతో సరిపోలేదు ఫ్రెండ్స్, పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల అప్డేట్స్ నోటిఫికేషన్లో పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రివ్యూవింగ్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వివిధ శాఖల్లో 24,299 ఖాళీలు ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలపడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి న్యూస్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రభుత్వ శాఖల్లో 24,299 ఖాళీలు, శాసనమండలిలో మంత్రి యనమల ప్రకటన, సాక్షి అమరావతి. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 2018 ఫిబ్రవరి నాటికి ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య 24,299 మాత్రమేనని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. శాసనమండలిలో సభ్యుడిగా అడిగిన ఆయన జవాబిస్తూ ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైల్ సర్క్యులేషన్లో ఉందన్నారు. ఖాళీ కాగా ఖాళీ పోస్టులు ప్రభుత్వం చాలా తక్కువగా చూపిస్తుందంటూ పలువురు ఎమ్మెల్సీలు మండిపడ్డారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ 2014లోనే 1.42 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆ సంఖ్య ఇప్పటికి 1.85 లక్షలకు చేరిందని ఉండొచ్చని ఆయన తెలిపారు. ఫ్రెండ్స్, ఆయన తెలిపింది కూడా తప్పేం కాదు. ఏపీపీఎస్సీ స్టార్ట్ అయిన వెంటనే మన ఆంధ్రప్రదేశ్లో 1,50,000 ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పడం జరిగింది. దీనికి చంద్రబాబు నాయుడు గారు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది, ఒప్పుకోవడం జరిగింది. కాకపోతే వాటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల వారీగా విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఏకంగా కేవలం 100,000 పావు వంతు కూడా కాకుండా 24,000 మాత్రమే ఉన్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలపడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే నిరుద్యోగులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటలాడుకుంటుందని తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.